ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే కొన్ని పత్రికలు అనడం కంటే ఎల్లో పత్రికలు అనడం కంటే ఈనాడు పత్రిక కొన్ని కథనాలు ప్రచురించే కార్యక్రమంలో పడ్డారు. మొన్న కూడా ఒక కథనాన్ని వేశారు, పోలవరం పునరావాసం రెండు ముక్కలు, గోతులు గుంటలు పొచ్చడానికి 800 కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇది కేంద్ర జలశక్తి వెల్లడించింది ఆ నివేదికలో అని వ్యంగ్యంగా రాస్తూ, దీనికంతా ఈ ప్రభుత్వమే కారణం అనేటువంటి పద్ధతుల్లో రాశారు. దానికి నేను కూడా సమాధానం చెప్పాను, కొన్ని ప్రశ్నలు కూడా అడిగాను. ఆ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పుకోకుండా రామోజీరావు గారు మరొక కథనాన్ని వండి బాచి ఫ్రంట్ పేజీలో వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం. బురదజల్టమే కాదు, చంద్రబాబు నాయుడు గారిని లేపేటటువంటి కార్యక్రమం. నీటి మీద కోతలు, అంటే సహజంగా నీటి మీద రాతలు అంటారు, రాతలు కూడా కాదట, నీటి మీద కోతలేనట. ఎవరు? వైఎస్ఆర్ ప్రభుత్వం. వారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 55,000 కోట్ల రూపాయలు పైచులకు ఖర్చు పెట్టారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట 3 సంవత్సరాలు. వాళ్ళు 5 సంవత్సరాలు 55,000 రూపాయలు ఖర్చు పెట్టారట. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం 15,000 పైచులు కోట్లే ఖర్చు పెట్టారట. సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయలు యావరేజ్ని వాళ్ళు ఖర్చు పెడితే, వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారంట. అంటే దాని మీద వివరంగా ఇచ్చారు ఖర్చు పెట్టినటువంటి వివరాలు కూడా. చాలా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారని, చాలా ఎక్కువ ఖర్చు పెట్టారని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా తక్కువ ఖర్చు పెట్టారని, అందువలన నీటి ప్రాజెక్టుల మీద వీరికి శ్రద్ధ లేదని, ఇలా ఒక కథనాన్ని వండి వార్చేటటువంటి ప్రయత్నం చేశారు. నేను ఒక మనవి చేస్తున్నా, బాగా ఖర్చు పెడితే బాగా శ్రద్ధ ఉన్నట్టు, ఖర్చు పెట్టకపోతే శ్రద్ధ లేనట్టు. ఎందుకు వాళ్ళు బాగా ఖర్చు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఖర్చు పెట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను వాళ్ళు అవాస్తవాలు పదే 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 రాస్తున్నారు కాబట్టి కొన్ని నిజాలు చెప్పవలసినటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది, చెప్తున్నాను కూడా. దీన్ని కూడా రాయమని అడుగుతా ఉన్నా, వాళ్ళు రాయరు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ప్రాధాన్యత కలిగినటువంటి క్రిటికల్ వర్క్స్ 5 సంవత్సరాలు దేన్ని టేకప్ చేయలేదు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు చేసినటువంటి వర్క్స్ ఎలాంటివి అంటే అప్రాధాన్యతమైనటువంటి వర్క్స్. అంటే ఒక విధంగా చెప్పాలంటే కాంట్రాక్టర్లకు బాగా మిగిలేటటువంటి పనులు, చాలా సులువుగా చేసేటటువంటి పనులు వాళ్ళు చేశారు. మేము వచ్చిన తర్వాత వాటి మీద చిత్తశుద్ధితో క్రిటికల్గా ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తే తప్ప ఆ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కాదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసి వాటి మీద ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేశాం, చేస్తున్నాం కూడా. కోవిడ్ వచ్చింది, 2 సార్లు కోవిడ్ వచ్చింది, 3 వేవ్లు వచ్చాయి, అయినా ఇక్కడ పనులు ఆక్కోకుండా పనులు త్వరితగతిన జరిగే విధంగా శ్రద్ధ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఇవాళ బురదజల్లే కార్యక్రమాలు మొదలెట్టారు. నాకు ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు మా అందరికీ ఎల్పీ మీటింగ్ పెట్టి, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని చెప్పారు,
మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మ, మనం ఫైట్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం మీద అనుకోకండి. చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం మీద అయితే ఊరికి కొట్టేస్తాం, కానీ మనం ఫైట్ చేస్తున్నది ఎల్లో మీడియా మీద. చంద్రబాబు మీద మాత్రమే కాదు, రామోజీరావు మీద, టీవీ ఫైవ్ మీద, రాధాకృష్ణ మీద, ఏబిఎన్ మీద, వాళ్ళందరూ కలిసికట్టుగా మన మీద బురద జల్లడానికి ప్రణాళికలు వేసుకొని ముందుకు రాబోతున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో సందు దొరికితే మన మీద బురద జల్లుతాం. ప్రణాళికలు, ప్రాజెక్టుల మీద, మరొక దాని మీద నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం, విష ప్రయత్నం చేస్తారు అని చెప్పారు. అదంతా గుర్తొస్తుంది నాకు నిజంగానే. మొదలెట్టారు రామోజీరావు గారు, నిదానంగా స్లోగా పైదు నెక్కించడానికి కార్యక్రమాలు మొదలెట్టేటటువంటి పనిలో ఇవాళ ఉన్నారు. అయినా ప్రజలు నమ్మరని ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ప్రాధాన్యత కలిగినటువంటి నేను ఒకటి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ జలయజ్ఞాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. 54 ప్రాజెక్టులు ఐడెంటిఫై చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నీటి పట్టు కూడా సముద్రంలో కలవకూడదు, ప్రాజెక్టుల ద్వారా అది కాలువల ద్వారా భూములకు చేరాలి, భూములు సస్యశ్యామలం కావాలి, రైతులు బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞం 54 ప్రాజెక్ట్స్. అవి రాష్ట్రం విడిపోకముందే, విడిపోయే సమయానికే 11 ప్రాజెక్టులను ప్రారంభించారు ఆ ప్రభుత్వాలు. ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి విషయాలను గమనించి ప్రాధాన్యతా క్రమంలో 6 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా ఎంచుకొని తక్కువ ఖర్చుతో వాటిని ముగించేటటువంటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రయారిటీ బేసిస్ మీద ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రాస్తున్నాడు రామోజీరావు గారు, ఇచ్చిన డేట్లు మారుతున్నాయని. మారుతాయి, కొద్దిగా అటు ఇటు జరుగుతాయి, ఉపద్రవం వచ్చి పడింది, కోవిడ్ వచ్చింది, అయినా ప్రాధాన్యత నుంచి బయటకు వెళ్ళే ప్రశ్నే లేదు. ఖర్చు పెడుతూనే ఉన్నాం, కొద్దిగా అటు ఇటుగా ఒకరోజు అటు ఇటు మారితే మారవచ్చు. దాన్ని ఏదో పెద్ద భూతద్వంలో చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అవును, మీరు 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు బాగానే ఖర్చు పెట్టాడు, బాగా ఖర్చు పెట్టి ఎక్కడ ఖర్చు పెట్టాడు? కమిషన్లు కొట్టేయడానికి ఖర్చు పెట్టాడు, కాంట్రాక్టులకు డబ్బులు దోచిపెట్టడానికి ఖర్చు పెట్టాడు. ఎస్, ఖర్చు పెట్టారు, బాగానే ఉంది. నేను అడుగుతా ఉన్నా, 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా? అసలు చంద్రబాబు నాయుడు గారు 2005లో ముఖ్యమంత్రి అయ్యాడు, 2005లో. ఇప్పటికీ 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశానని చెప్తున్నాడు. ఒక్క ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది కానీ, ఒక మేజర్ ప్రాజెక్టు, ఒక్క ప్రాజెక్టుని రిబ్బన్ కట్ చేసి వాటర్ ఇచ్చినటువంటి సందర్భంగానే ఉందా ఈ చరిత్ర మొత్తంలో? ఒకటి చెప్పండి. చేయు, మళ్ళా చెప్తున్నా, మోడీ గారు అన్నట్టు ఏటీఎం లాగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా దీన్ని ఎలా ధనాన్ని దోచుకుందాం, తన కాంట్రాక్టర్లను ఎలా పనులు చేద్దాం, ఈజీ పనులు చేపించడం, కమిషన్లు తీసుకోవడం కోసమే ఉపయోగించి రైతుల నోట్లో మన్ను కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద రామోజీరావు గారి చేత రాంచే కార్యక్రమం చేస్తున్నారు. పాపం మన పెళ్లికి కూడా వెళ్ళి వచ్చాడు రామోజీరావు గారింటికి, ఇవాళ కూడా ఎక్కడో మాట్లాడుతున్నాడు. ప్రాజెక్టుల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి అశ్రద్ధ వల్ల, పాపాల వల్ల ప్రాజెక్టులు ఆలస్యం అయిపోతున్నాయి. పోలవరం జగన్మోహన్ రెడ్డి గారి పాపం వల్ల వెనుకబడిపోయింది అని నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నా, రామోజీరావు గారికి మనవి చేస్తున్నా, టీవీ ఫైవ్కు మనవి చేస్తున్నా, రాధాకృష్ణకి మనవి చేస్తున్నా. వాస్తవాలు రాయండి అయ్యా, వాస్తవాలు రాయరు మీరు. చంద్రబాబు లేపుదాం అంటున్నారు, ఏమీ లేపలేరు. నాకేదో సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, అక్క ఆరాటం కానీ బావ బతకడం అన్నాడు. వీళ్ళు ఆరాటపడటం తప్ప చంద్రబాబు లేచేదే లేదు, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదే లేదు, చంద్రబాబుని మళ్ళీ మీరు చైర్లో కూర్చోబెట్టే ప్రశ్నే ఉద్భవించదు. కారణం ఏంటంటే చిత్తశుద్ధి లేదు. డబ్బులుగా చేద్దామని ప్రాజెక్టుల్లో డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పనికి మాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తే తప్ప
ఎవరు శాపాలు చేశారు, ఎవరు పాపాలు చేశారు? నేను అడుగుతా ఉన్నా, నేనేదో రాజకీయంగా తెలుగుదేశం పార్టీను చంద్రబాబు నాయుడు గారిను ఆరోపణ చేయాలనే తాపత్రం నా దగ్గర లేదని మనవి చేస్తున్నా. నేను ఇరిగేషన్ మినిస్టర్గా అయిన తర్వాత చాలా స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, ఉన్న వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ పోలవరం పనులు కాస్త కోస్త ఆలస్యం కావడానికి చంద్రబాబు చేసినటువంటి పాపం 100% చెప్తున్నా. ఇవాళ కాదు 100 సంవత్సరాలకైనా చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా. ఆయన చేసినటువంటి పాపం వలనే ఇవాళ పోలవరం కుంటుపడేటువంటి పరిస్థితి.